ఏ పార్టీ అయినా కూడా ఒక అభ్యర్థిని పెడుతుంది, కేఏపాల్ పార్టీ కూడా ఒక అభ్యర్థిని పెడుతుంది. ఏ పార్టీ వాళ్ళు ఒక అభ్యర్థిని పెట్టుకోవడం తప్పే ఉంది. పెట్టుకోమానండి, పని చేసుకోమానండి ప్రజల కోసం. వాళ్ళ దమ్మేంటో మేము చూసాం కదా. కోడి పందాలు వేసుకొని దొడ్లలోంచి పారిపోయి పోలీసులు కానిస్టేబుల్ రాగానే పారిపోయేవాళ్ళు, చీట్ల పేకాటలు ఆడిచ్చేవాళ్ళు, వీళ్ళు దమ్ము గురించి మా చూతారా? ఇప్పుడు 23 మంది శాసనసభ్యులు గెలిచాం మేము తెలుగుదేశంలో. నలుగురు తెలుగుదేశంతో డిఫర్ అయ్యాం, అంటే 19 మంది ఉన్నారు. వైసీపీకి 151 మంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు ఒక నలుగురు డిఫర్ అయ్యాం. ఇందులో స్థానిక సంస్థల్లో కనీసం పోటీ చేయకుండా, లేకపోతే ఇదే నా చిట్ట చివరి ఎన్నికలు అని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన వెంటిలేటర్ మీద ఉన్నట్ట, లేకపోతే నేను లేకపోతే ఇంకొకడో వెంటిలేటర్ మీద ఉన్నట్ట, నాకు చిట్ట చివరి ఎన్నికలు, మీకు దండం పెడతాను, మీకు కాళ్ళు పట్టుకుంటాను అని రోజు చెబుతున్నాడు కదా ఆయన. ఆయన వెంటిలేటర్ మీద ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి ఆక్సిజన్ కావాలని అడుగుతున్నాడు. 150 స్థానాలు జరుగుతుందని ఇప్పుడు కామెంట్ చేసేవాళ్ళు ఏమన్నా నీతివంతులు, పత్తిత్తులు, లేకపోతే ఏమన్నా పెద్ద ఇదైతే అనుకోవాలి. ఇప్పుడు కామెంట్ చేసేవాడు ఏది పడితే అది చేస్తాడు. వాళ్ళ వ్యక్తిత్వం ఏంటో కూడా మీరు చూడాలి కదా. శాసనసభ్యులుగా ఉండి కోడి పందాలును పేకాటలు ఆడిచ్చేవాళ్ళు వీళ్ళు ఇంకొకరిని అంటారు. వాళ్ళు ఇంతకుముందు చేసిన ఇసుక మాఫియాలు ఇవన్నీ చూడలేదా మీరు? పేపర్లోనో టీవీల్లోనో వీళ్ళు అధికారులను ఎట్లా కొట్టారు, లేకపోతే ఏం చేశారు, ఇవన్నీ చూడలేదా? ఏదో ఈరోజు వచ్చి ఇక్కడ మాట్లాడటం. తర్వాత కేసీఆర్ అని పేరు వచ్చింది, కానీ అప్పటికి ఆయన పేర్లేంటి? ఆయన అయితే దుబాయ్ శేఖరు, లేకపోతే దొంగనాటి శేఖరు. తర్వాత ఒక రాజకీయ పార్టీ నిర్ణయం తీసుకున్నాడు, ప్రధానంగా శక్తిగా మారబోతుంది తెలంగాణ ఉద్యమం కోసం. అంత నిర్ణయం వరకు విశ్వసించారంటే మీకు ఏం నమ్మకం కల్పించింది కేసీఆర్? చాలా మంది అంటా ఉంటారు, అరే మనని కేసీఆర్ వాడుకున్నాడని. నేనేమనుకుంటా అంటే, నేను కేసీఆర్ని వాడుకున్నా, రాష్ట్ర ఏర్పాటు కోసం వాడుకున్నా. ఆ రోజు